సార్ చెప్పండి సార్. చూస్తుంటే మొత్తం కొండల మధ్యలో ఉంది అనేది. అవును సార్. మన ఫ్లాగ్ మాట్లాడుకుంటే ఓకే, ఇది డెవలప్ కానీ ఎంత టైం పడుతుంది? ఏం కథ ఇప్పుడు కొన్నోళ్ళు ఇట్లా అలవి. హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు ప్రాపర్టీ మాంక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైతే విజయవాడ హైవే ఫేసింగ్తో ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ప్లాట్స్ చూస్తున్నారో వారి కోసం ఈరోజు బాట సింగారంలో కొత్తపేట నుంచి ఫ్రూట్ మార్కెట్ తీసి బాట సింగారంలో పెట్టారు. ఆ విషయం అందరికి తెలిసిందే. దానికి బ్యాక్ సైడ్ ఆనుకొని ఆదూరి గ్రూప్ వారు హెచ్ఎండి అనౌన్స్ ప్రకారం మంచి ప్రాజెక్ట్ లాంచ్ చేశారు. ఇప్పుడు డెవలప్మెంట్స్ వర్క్ జరుగుతున్నాయి. మనతోని రాజుగారు ఉన్నారు. రాజుగారితో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకున్నాము. రాజుగారితో మాట్లాడే ముందు రాజుగారి కంటే ముందు నేనే ప్రైస్ చెప్తున్నాను. ఇందులో మీరు చెప్తున్న ప్రైస్ 22,000 పర్ స్క్వేర్ ఇయర్ చెప్తున్నారు. బ్యాంక్ లోన్స్ అవైలబుల్ ఉంటాయి. హెచ్ఎండి అండ్ రెరా అప్రూవ్ ప్రాజెక్ట్ ఇది. సార్ రాజుగారు. సార్. సార్ బాగున్నారు సార్? చాలా బాగున్నాను సార్. సార్ చెప్పండి సార్, ఇప్పుడు ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు మీ ద్వారా చెప్పండి. సార్, ఈ ప్రాజెక్ట్ వచ్చేసి బాటా సింగారం విలేజ్ లో ఫ్రూట్ మార్కెట్ కి ఆనుకునే మన వెంచర్ 27 ఏకర్స్ లో వచ్చింది. ఈ 27 ఏకర్స్ వెంచర్ మీరు చూస్తున్నారు, సర్వేగా కంప్లీట్ అవుతుంది. సో దీనికి ఎల్పి నెంబర్ రాగానే కస్టమర్స్ సండే సైట్ కు వస్తున్నారే ఉన్నారండి, బుకింగ్ జరుగుతూనే ఉన్నాయి. సో ఈ వెంచర్ ని మనం ఇప్పుడు సందర్శించుకుంటేనే నార్త్ ఈస్ట్ మనకు కావాల్సిన కార్నర్ బిట్స్ అన్ని దొరుకుతాయండి. అంటే ఇప్పుడు మీరు 22,000 ఎందుకు చెప్తున్నారు? ఫ్రూట్ మార్కెట్ ఉందా 22,000 చెప్తున్నారు, లేకపోతే ఇంకా రీజన్స్ ఏమైనా ఉన్నాయా? సార్, రామోజీ ఫిలిం సిటీ మనకి హెచ్ఎండిఏ లిమిట్స్ లో ఉంది. ఇది రామోజీ ఫిలిం సిటీ దాటాక మీరు ప్రైజెస్ కనుక్కోవచ్చు. గ్రామ పంచాయతీ దీనికి అనుకునే గ్రామ పంచాయతీ లేఅవుట్స్ కూడా ఉన్నాయి. దాని ప్రైజెస్ కూడా మీరు తెలుసుకోండి సార్. ప్రైజ్ అనేది ఇది గేటెడ్ కమ్యూనిటీ లో వస్తుంది. ఎంట్రన్స్ ఆర్చ్ విత్ 24/7 సెక్యూరిటీ, చుట్టూ కంపౌండ్ వాల్ ఉంటుంది సార్. మనకు కావాల్సిన ఎమినిటీస్ మొత్తం ఉంటాయి. ఎలక్ట్రిసిటీ సార్ చెప్పండి సార్. చూస్తుంటే మొత్తం కొండల మధ్యలో ఉంది అనేది. అవును సార్. మన ఫ్లాగ్ మాట్లాడుకుంటే ఓకే, ఇది డెవలప్ కానీ ఎంత టైం పడుతుంది? ఏం కథ ఇప్పుడు కొన్నోళ్ళు ఇట్లా అలవి. సార్, కొండలకి ఏం చెప్తారు ఇప్పుడు? కొండలలో ఉందన్న. అవును సార్. రోడ్ 1 కిలోమీటర్ అంటారు. అవును సార్. మరి అలాంటి ఇప్పుడు ఇక్కడ కొనుక్కుంటే 22,000 ప్రైస్ పెట్టి కొంటే వాళ్ళకి డెవలప్మెంట్ అవుతుందా? సార్, మనము ఎప్పుడైనా సరే దీని పేరు చూసుకుంటేనే ప్రకృతి హిల్స్ మంచి కొండ మీదకి ఉండి హైట్ లో జరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి ప్రతి సిటీ హెచ్ఎండిఏ లిమిట్స్ లో ఎక్కడైనా సరే చూసుకుంటే సార్ చిన్న చిన్న వెంచర్స్ సహా కొండలు ఉంటేనే ఉన్నాయి. వాటిని మనకి 2 నెలలలో మొత్తం జరిపి మనకి డెవలప్మెంట్ జరిగే ఆస్కారం ఉన్న వెంచర్స్ అనేకం ఉన్నాయి సార్. మన చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఉన్నాయంటారు. చూడండి సార్, చుట్టుపక్కల ఏంటంటే మనకి దీనికి ఆనుకునే వెంచర్ పక్కనే మనకి గోడౌన్స్ ఉన్నాయి, ఫ్రూట్ మార్కెట్ ఉంది, ఎడ్యుకేషనల్ హబ్స్ ఉన్నాయి. అండ్ ఈ మీరు చూస్తున్న వెంచర్ అవతల సైడ్ కూడా వెంచర్స్ కంప్లీట్ చేసే ఉన్నాయి. సో అవి మీరు వన్స్ ఒకసారి చూడాలనుకుంటే సందర్శించాలంటే దీని వెనకాల కూడా ఉన్నాయి. సో గుట్టలు రాళ్ళు అనేటివి సార్ 1 మంత్ లో పూర్తిగా ఫినిష్ అయిపోతాయి. అంటే చుట్టుపక్కల మంచి మంచి సెడ్జెస్ ఉన్నాయి. అండ్ ఇండస్ట్రియల్ సెడ్జ్ ఉంది. అండ్ విలేజ్ కి ఆనుకునే ఉంది. సో ఇది మీకు విలేజ్ కి ఆనుకుని ఎంతైనా మీరు చెప్పేది ఏంటంటే నేను అమ్ముకుంటాను. ఒకప్పుడు కొత్తపేట ఫుడ్ మార్కెట్ ఎట్లుండే ఒక 10 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటాం సార్, ఆ ఏరియాలో ఏముండే? ఇప్పుడు చూసుకుంటే అసలు ఏముంది? అలాంటి ఫ్రూట్ మార్కెట్ మన బ్యాక్ సైడ్ ఉందంటే మీరు అన్నట్టు అలా క్వశ్చన్ ఇలాంటి క్వశ్చన్ అడిగితే వాళ్ళకి కరెక్ట్ ఆన్సర్ అని నేను అనుకుంటున్నాను. అవును సార్, ఎందుకంటే ఫ్రూట్ మార్కెట్ అనే కాదు సార్, మీరు రామోజీ ఫిలిం సిటీ దగ్గర కూడా ఉంటే ఒక 4 సంవత్సరాల దూరం ఉంది అంట. నేను రామోజీ ఫిలిం సిటీ దగ్గర నేను ఉంటా. ఓకే సార్. ఎప్పటి నుంచి చూస్తున్నా ఈ మధ్య డెవలప్ అవుతుంది అది. ఇప్పుడు అది రామోజీ ఫిలిం సిటీ వచ్చేసి సిటీలో ఉంది. ఇప్పుడు అంటే రామోజీ ఫిలిం సిటీ పోదాము అంటే దూరం పోతాం అనుకోండి. ఇప్పుడు రామోజీ ఫిలిం హెచ్ఎండిఏలో మన ప్రాపర్టీస్ వెంచర్స్ లో గేటెడ్ కమ్యూనిటీస్ లో ఈ ప్రైస్ లో దొరకాలంటే సార్ ఓఆర్ఆర్ కి చాలా దగ్గరలో, అంటే ఇక్కడ మనం కనుక 5 మినిట్ డ్రైవ్ లో ఓఆర్ఆర్ ఎక్కితే గచ్చిబౌలికి మీరు 1/2 అవర్ లో వెళ్ళిపోతారు. 10 కిలోమీటర్స్ ఉందండి. అండ్ మనకి రావడానికి కూడా 8 లైన్ రోడ్స్ జరిగాయి కాబట్టి 10 మినిట్స్ లో రావచ్చు. సో కనెక్టివిటీ బాగుంది విజయవాడ. ఆర్ఆర్ కి మీరు ఎక్కడైనా సరే ఎగ్జిట్ 11 నుంచి ఎక్కారంటే మీరు ఆర్ఆర్ మొత్తం ఎక్కడికైనా వెళ్ళొచ్చు సార్. అంత దగ్గరలో ఉన్న హెచ్ఎండిఏ లిమిట్స్ లో ఉంది. దీని ప్రైస్ పూర్తిగా 22,000 అంటే చాలా రేర్ అండ్ మంచి ప్రైస్ అండి. తెలుసుకుంటే చాలా నెగోషియబుల్ ఉంటా సార్? 22,000 ఫిక్స్ నెగోషియబుల్ సార్? ఇది ఫిక్స్ ప్రైస్ అండి. ఇక్కడ నుంచి ఇంకా పెరగడానికి ఆస్కారం ఉంది, కానీ తగ్గడానికి లేదు. ఎందుకంటే వెంచర్ ఇప్పుడు ఎల్పి నెంబర్ నుంచి వర్క్ జరుగుతున్నప్పుడే 40-45 ప్లాట్స్ అయిపోయాయి సార్ ఓపెన్ కాకముందు. ఓపెన్ కాకముందు ఎల్పి నెంబర్ చూస్తే ఐఎస్ఓ సర్టిఫైడ్ ఉంది అండి. అండ్ మనకి ఈటీ అవార్డ్స్ కూడా వచ్చింది బెస్ట్ మేనేజ్మెంట్ లో కంప్లీట్ చేసిన ఎబిలిటీస్ లో. సో ఆధురి సంస్థ అంటే మీకు అందరికి తెలిసినదే సార్. సో దీని గురించి మనకి ఈ వెంచర్ మీరు ఇంకా ఒక 6 మంత్స్ లో వచ్చి చూస్తే
ఇది ఆవెంచరేరా అంటారు సార్. మీరు చూస్తే రోడ్స్, ఎలక్ట్రిసిటీ, హార్వెస్టింగ్ పిట్స్ అండ్ మనకి రిసార్ట్ ఫెసిలిటీస్ అన్ని చేస్తారు ఇప్పుడు. ఎవరైనా కస్టమర్ వచ్చినాక ఇక్కడ ఇప్పుడు వచ్చినాకో విజయవాడ హైవే చుట్టుపక్కల ఉన్న ఆదిరి గ్రూప్ చూస్తే అర్థమైపోతా డెవలప్మెంట్స్ ఎట్లుంటాయి. అవును సార్, పక్క చూస్తే మీకు ఇంకా మా కంప్లీట్ అయిన వెంచర్స్ మొత్తము చూడొచ్చు సార్. మీరు అవి చూస్తే మాత్రం దీన్ని చూపిస్తారు పక్క చూపిస్తాను సార్. దీని దగ్గరలోనే మనకి ఇంకా మూడు వెంచర్లు ఉన్నాయి. షాద్ నగర్ లో చాలా కంప్లీటెడ్ అయిన వెంచర్స్ ఉన్నాయి. 100% కంటే ఎక్కువ హ్యాపీ అయిన కస్టమర్లను కూడా మీకు పరిచయం చేయగలుగుతాం. థ్యాంక్ యూ రాజు గారు, మంచి వెంచర్ మా ప్రేక్షకుల ముందు తీసుకొచ్చారు. చాలా బాగుంది ఎందుకంటే రోడ్ కనెక్టివిటీ బాగుంది, ఫ్రూట్ మార్కెట్ ఆనుకొని ఉంది, పెప్సికో గోడౌన్ ఉంది, మనకి ఫెవికాల్ వాళ్ళది ఉంది. సో చాలా మంచి లొకేషన్, ఇండస్ట్రియల్ సెడ్జ్ ఉంది. సో మీకు ఈ ప్రాజెక్ట్ గురించి ఏ డౌట్స్ ఉన్నా పైన మా కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, మాకు కాల్ చేస్తే దగ్గరుండి మేమే చూపిస్తాము. ఇవాళ లీగల్ పరంగా ఒక బుక్ ఉంటుంది, మొత్తం లీగల్ గా మొత్తం డాక్యుమెంట్స్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాము. మీరు అంతా వెరిఫై చేసుకోవచ్చు, ప్రైస్ గురించి వెరిఫై చేసుకోవచ్చు, తర్వాతనే మా దగ్గర రావచ్చు. ఏ డౌట్స్ నా పైన కనబడుతున్న మా నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రంజీత్ కుమార్.